చెప్పు ఎలా అనిపించింది నీకు వృందావన్ ఫామ్? ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఇట్స్ లైక్ అ గ్రీనరీ ప్లేస్ సో ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ దట్స్ ఇట్ ఐ యామ్ గుడ్ థాంక్యూ మంచిగా చెప్పు చూసే యూ సే హలో yes I enjoyed it especially with my friends and all and we also fed the cow which was pretty and you deen gurin cheppamanna hi cheppa maya cheese cheppu say hi hi okay me cheppanna you say today was a very nice day I had so much fun but there's one small thing the cows were kicking me that's what I hate good take everybody చెప్పండి కిరణ్. హాయ్, ఇవాళ మేము థానే నుంచి ఇక్కడికి వచ్చాం, ఫస్ట్ టైం వచ్చాం. ఇది వరకు 2-3 సార్లు పిలిచారు కానీ టైం కుదరలేదు రావడానికి, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ జస్ట్ అంటే ఒక బ్రేక్ అన్నట్టుగా అనిపించింది. ఈ ప్లేస్ చాలా బాగుంది అండ్ ఇట్స్ వెరీ కామ్ గ్రీన్, అసలు చాలా అద్భుతంగా ఉంది. అండ్ చుట్టుపక్కల చిన్న చిన్న వాటర్ వేస్ అంటే ఇలా ఫ్లోయింగ్ వాటర్ అంత రాక్స్ లో అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం. అది పెద్ద రిస్కీ ప్లేస్గా కూడా కాదు, జస్ట్ స్మాల్ చిన్న చిన్న కొలం లాంటివి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ టెంపుల్ ఉంది, వెంట హాట్ వాటర్ స్ప్రింగ్, సో ఇట్స్ లైక్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. యూ కెన్ జస్ట్ కమ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ప్లేస్. హలో, మేము ఇవాళ బృందావన్ ఫార్మ్స్ అని కోపోలి దగ్గర అక్కడికి వచ్చాము. యూజువల్లీ చాలా అవుటింగ్స్కి లోనావాలా వరకు వెళ్తాము. ఇది నియరెస్ట్ ప్లేస్, చాలా ట్రావెలింగ్ కూడా హెక్టిక్ అనిపించలేదు. స్పాట్ కూడా చాలా బాగుంది, నేచర్ స్లాప్లో ఉన్నట్టుంది. కిడ్స్, ఏజ్ యూత్, మళ్ళీ అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా పర్ఫెక్ట్ ఫ్యామిలీ డెస్టినేషన్ స్పాట్. ఇక్కడ గణపతి మందిర్ నియర్ బై చాలా డెస్టినేషన్స్ ఉన్నాయి. అన్నీ వన్ డేలో ఫినిష్ చేసుకుని మళ్ళీ రిలాక్స్ అయ్యాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. హలో అండి, మేము ఇక్కడ బృందావన్ ఫార్మ్స్లో ఉన్నాము. అండ్ ద మెయిన్ థింగ్ ఈరోజు ఏంటి అంటే, మనం ఇంట్లో ఉంటే సండేస్ జస్ట్ మన గ్యాడ్జెట్స్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీఆర్ అవే ఫ్రమ్ గ్యాడ్జెట్స్ అండ్ ఆల్ ద కిడ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఫోన్స్ అని ట్యాబ్స్ అని అట్లా ఏం లేదు, నేచర్తో ఎంజాయ్ చేశారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈవెన్ అంటే వాటర్ ఫాల్స్ వెళ్ళాము ఇక్కడ, అండ్ దట్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అని ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంది. సో దట్ ఈస్ లైక్ సల్ఫర్ సాల్ట్స్ ఉన్నాయి లోపల అండ్ ఇట్ ఈస్ వెరీ హాట్. ఒక చిన్న వాటర్ పాండ్ లాగా ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఏన్షియంట్ టైమ్స్ అది, శివాజీ మహారాజ్ అప్పుడుదంట. కానీ చాలా బాగుంది అండ్ ఇట్ ఈస్ లైక్ వీఆర్ వెరీ క్లోజ్ టు ద నేచర్ అండ్ వీ హ్యాడ్ వెరీ గుడ్ టేస్టీ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ వీ ఎంజాయిడ్ ఎ లాట్ అండ్ వీ మేడ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ మీ అందరు కూడా విజిట్ చేయాలని ఇట్ ఈస్ అ కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు బృందావన్ ఫార్మ్స్కి వచ్చాము, చాలా బాగా ఎంజాయ్ చేశాము. ప్రతి తెలుగు వాళ్ళు రండి, ఎంజాయ్ చేయండి. మన గ్రూప్లో ఉన్నారు కదా, అందరూ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అండ్ చెప్పండి సార్, ఈరోజు బృందావన్ ముఖ్యంగా ఇది నేచర్ ఫ్రెండ్ వెరీ గుడ్ నేచర్ ఫుడ్ కానీ లేకపోతే లొకేషన్ కానీ ఎవరిథింగ్ ఇస్ వెరీ వైల్డ్ వెరీ గుడ్. సంవత్సరం పోసారన్నా కానీ ఇలాంటి ట్రిప్స్ ఉండాలా? నా రిక్వెస్ట్ ఏంటంటే వన్ డే నైట్ ఉంటే ఇంకా బాగుంటుందండి. రియల్లీ రమణ సార్ చెప్పండి. బృందావన్ గార్డెన్స్, బృందావన్ రమణ గారు కూడా ఫస్ట్ టైమే వచ్చారు ఈరోజు. రాఘవ సార్ ఇది కట్ చేసేద్దాం. బృందావన్ ఫార్మ్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అద్భుత, చాలా బాగుంది, అందరు చాలా ఎంజాయ్ చేశారు. వర్త్ కమింగ్. థ్యాంక్ యూ రాఘవ సార్. హాయ్, ఇప్పుడు బృందావన్ ఫార్మ్స్ లో ఉన్నాం మేమందరం. సో ఇక్కడ మెయిన్ గా కొంగనూరు కౌస్ ని వీళ్ళు తీసుకొచ్చారు, అది రేర్ కౌస్. ఆ ఫామ్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇది రీచబిలిటీ బాగుంది, ఇక్కడ నియర్ బై హాట్ స్ప్రింగ్స్, వినాయక టెంపుల్, తర్వాత వాటర్ ఫాల్స్. సో ఇది బెస్ట్ ప్లేస్ ఫర్ హాలిడే ట్రిప్. సో ఎనీబడీ కెన్ కమ్ అండ్ ఎంజాయ్. ఎలా అనిపించిందమ్మా మీకు ఇక్కడ?